అద్భుత రాజశేఖర్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఒక ప్రముఖ సామాజిక సేవకురాలు. అటు రాజశేఖర్ మీద, ఇటు జీవిత మీద అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఇవి. ఈ ఆరోపణలోని మొదటి అంశం రాజశేఖర్కు అమ్మాయిల పిచ్చి. రెండో అంశం అతడి పిచ్చిని తీర్చడానికి జీవిత రంగంలోకి దిగి అమ్మాయిలను సరఫరా చేస్తుంది. ఒక టీవీ ఛానల్ వేదికగా ఈ ఆరోపణలు చేసింది ఆ సామాజిక సేవకురాలు. అయితే ఇవి ఇప్పటి విషయాలు కావు అని సదరు సామాజిక సేవకురాలు చెప్పింది. ఎప్పుడో గతంలో జరిగింది అని ఆమె చెప్పుకొచ్చింది. గతంలో జరిగినప్పుడు గతంలోనే విషయాలు బయట పెట్టాలి కదా, ఆ పని చేయలేదు ఈమె. సందడిలో సడేమియా అన్నట్టుగా ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ప్రస్తావించింది. ఒకవైపు టాలీవుడ్ సిమెంట్ గురించి శ్రీరెడ్డి రద్దు కొనసాగుతున్న తరుణంలో దీనిపై పెద్ద ఎత్తున కిచెన్ నేపథ్యంలో ఈ సామాజిక సేవకి ఈ విషయాన్ని ప్రస్తావించింది. నిన్నటి వరకు హెరాస్మెంట్ గురించి ప్రస్తావించడం ముసుగులో గుద్దులాట అనుకుంటే, శ్రీరెడ్డి వ్యవహారంతో ఇప్పుడు దీనిపై పేర్ల ప్రస్తావన కూడా వచ్చేసింది. ఈ రచ్చలో సదరు సామాజిక సేవకి జీవిత రాజశేఖర్లపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీనిపై జీవిత స్పందించింది. సదరు సామాజిక సేవకి ఆ ఆరోపణలు లైవ్లో ప్రసారం చేసిన ఛానల్పై ఆమె కేసు పెట్టారు. అందరి మీద పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది కథ, ఇదంతా పైకి ఉన్న కథ. జీవితం రాజశేఖర్లపై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేయడం, దానిపై రియాక్షన్ రావడం చకచకా జరిగిపోయింది. జనాలు కూడా ఈ విషయాల గురించి బాగానే మాట్లాడుకున్నారు. ఏది నిజం అంటే ఎవరు చెప్పలేరు, కానీ గమనిస్తే కొన్ని పాత విషయాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఈ సామాజిక సేవకురాలికి జీవితకు గతంలో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఒక పరోక్ష యుద్ధం జరిగిందని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సెన్సార్ బోర్డు సభ్యత్వ విషయంలో ఈ సామాజిక సేవకి అసహనానికి గురయ్యారని, తను ఆశించిన పదవిని జీవిత తన్నుకుపోయిందని, గతంలో ఆవేదన చెందిందని లోగట్టు ఎరిగిన వాళ్ళు అంటున్నారు. కొన్నాళ్ల కిందట జీవిత సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమితం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సెన్సార్ బోర్డు సభ్యత్వాన్ని సదరు సామాజిక సేవకురాలు ఆశించిందని సమాచారం. అప్పటికే తనకున్న గుర్తింపుతో, లాబియింగ్తో ఆమె సెన్సార్ బోర్డు సభ్యత్వం విషయంలో ప్రయత్నాలు చేసిందట. కానీ అప్పటికే బీజేపీ వైపు వెళ్లారు జీవిత రాజశేఖర్. దీంతో జీవితకు అవకాశం దక్కింది. ఆ సామాజిక సేవకురాలు తీవ్రంగా అసహన ప్రయత్నం అయ్యిందట. అప్పటి నుంచి ఆమె దాన్ని మనసులోనే దాచుకుని అదును చూసి జీవితపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్టుగా ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తుంది. జీవిత రాజశేఖర్ లాబింగ్ ఫోర్స్కు అప్పట్లో తట్టుకోలేకపోయిన ఆమె ఇప్పుడు తీవ్రమైన మాటలతో వారి రెప్యుటేషన్ను తీవ్రంగా దెబ్బతీసే యత్నం చేసిందని సినిమా జనాలు చర్చించుకుంటున్నారు. ఇది ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్.